నమస్కారం. మీరు నన్ను చాలా సెలబ్రిటీ ఇంటర్వ్యూ షోస్లో, గేమ్ షోస్లో, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో చూశారు. కానీ ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నటువంటి పర్పస్ డిఫరెంట్. ఈరోజు మనం మాట్లాడబోతున్నాము కల్వకుంట్ల కవిత గారితో. రక్షాబంధన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది అక్కలు కానీ చెల్లెలు కానీ వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కడుతూ నువ్వు నాకు రక్ష అని చెప్పేటువంటి కాన్సెప్ట్. ఇది ఎలాగో ఉంటూ ఉండగానే పోయిన సంవత్సరం నుంచి మనం ఇంకొక కొత్త కాన్సెప్ట్ని కూడా విన్నాం, సిస్టర్ ఫార్ అ చేంజ్. అన్నయ్యలు జాగ్రత్తగా బండి నడపండి, మీరు బండి నడిపేటప్పుడు హెల్మెట్ తీసుకోండి అని అక్కలు కానీ చెల్లెలు కానీ గిఫ్ట్ చేస్తున్నారు. ఇది మొదలుపెట్టింది ఇంకెవరో కాదు, కల్వకుంట్ల కవిత గారు. సో సిస్టర్ ఫార్ అ చేంజ్ గురించి మనం మాట్లాడుతూ అలాగే కవిత గారి జీవితంలో ఉండేటువంటి అనేక అనేక అంశాలని తెలుసుకుందాం. మాట్లాడదామా? నమస్కారం అండి. నమస్తే అండి. సచ్ అ గ్రేట్ ప్లెజర్ మీటింగ్ యూ. అండ్ నేను ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు చెప్పేస్తున్నాను, నేను జనరలీ చేసే ఇంటర్వ్యూస్ అన్నీ సినిమా సెలబ్రిటీస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోలు, హీరోయిన్లు, వీళ్ళతో మాకు బోలెడంత నాలెడ్జ్, బోలెడంత అసోసియేషన్ ఉంటుంది. నాకు రాజకీయాలతో కొంచెం అసోసియేషన్ తక్కువనే చెప్పాలి. పైగా మీ దగ్గర మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, బికాజ్ యు ఆర్ అ బండిల్ ఆఫ్ నాలెడ్జ్. మీరు మాట్లాడేటువంటి స్పీచ్ల్లో వింటుంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ థాట్. మీరు మాట్లాడే ప్రతి విషయము అటు పండితులకి, పామర్లకి, అందరికీ అర్థమైపోతుంది. అంత క్లియర్గా మీరు చెప్పాలన్న విషయాన్ని ఆ రూట్ వరకు మీరు తీసుకెళ్తారు కాబట్టే ఈరోజు మీరు చేస్తున్న ప్రతి ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ సిస్టర్ ఫార్ అ చేంజ్ అనే ఈ ప్రాజెక్ట్ని మీరు ఏదైతే లాంచ్ చేశారో, ఇప్పటి వరకు మేము రక్షాబంధన్ అప్పుడు అన్నయ్యలకి రాఖీ కట్టేసి స్వీట్లు పనిచేసి అన్నయ్య ఆశీర్వాదం తీసుకొని డబ్బులు డబ్బులు గిఫ్ట్ అని అడిగాము, కానీ ఇలా హెల్మెట్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన చాలా వినూతనంగా ఉందండి. ఇట్స్ వెరీ నైస్. సో కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇది ఎలా స్టార్ట్ అయ్యింది? యాక్చువల్లీ ఒక అబ్బాయి ఉన్నాడండి, వంశీ అని, హీస్ ఫ్రమ్ వరంగల్. సో తను ఒక షార్ట్ ఫిలిం చేశాడు. ఎట్లా అంటే అందులో అన్నయ్య చనిపోతాడు ఆ అమ్మాయికి యాక్సిడెంట్లో. సో రాఖీ రోజు ఆ అమ్మాయి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. దెన్ షీ థింక్స్, సరే నేను కనుక హెల్మెట్ ఇచ్చి ఉంటే అన్నయ్య బతుకుండేవాడు అని చెప్పి ఒక షార్ట్ ఫిలిం అబ్బాయి చేశాడు వంశీ అని. సో అతను లాస్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చి, అక్క దిస్ ఇస్ అ కాన్సెప్ట్, యూ షుడ్ యూ రియలీ టేక్ ఇట్ యువర్ హార్ట్ అండ్ ప్రమోట్ ఇట్ అన్నారు. అని అంటే నేను ఆలోచించి హౌ డూ వీ లింక్ ఇట్ అప్, అంటే యంగ్స్టర్స్కి ఎస్పెషలీ అర్థం కావాలి. ఇవాళ రేపు మీరు 100 ఫైన్ లేయండి, లేకపోతే జైల్లో పెడతామని చెప్పండి, రూల్స్ ఎవర్ ఫాలో అవర్, ఇట్స్ అ ఫ్యాషన్ టు బ్రేక్ రూల్స్. సో హౌ డూ యూ మేక్ ఇట్ ఫ్యాషనబుల్ టు యునో వేర్ ఎ హెల్మెట్ అండ్ స్టే సేఫ్ అని ఆలోచన చేసినప్పుడు ఐ యునో ఫెల్ట్ దట్ దిస్ ఇస్ గుడ్. అసలు ఎందుకు చేయాలి ఈ క్యాంపెయిన్, నంబర్స్ కనుక్కుందామని చెప్పి ఒక్కసారి డీటెయిల్స్ తీసుకున్నాను నేను. కంట్రీ వైడ్ దాదాపు 50,000 మంది చనిపోతున్నారండి ఎవ్రీ ఇయర్ ఇన్ యాక్సిడెంట్స్. అందులో దాదాపుగా ఒక 20% ఓన్లీ హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల చనిపోతుంది. 20% of 50,000, అంటే ఇమాజిన్ దట్ ఇస్ అ హ్యూజ్ నంబర్. ఎవ్రీ డే 28 మంది యువకులు, యువతులు ప్రాణాలు వదిలేస్తున్నారు జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ వేరింగ్ ఎ హెల్మెట్. సో ఇది అవాయిడ్ చేయగలిగినటువంటి విషయం, అండ్ ద నంబర్ ఈజ్ హ్యూజ్. సో అదే ఆలోచించినప్పుడు మాత్రం తప్పకుండా చేయాల్సిందే అనిపించింది. సో అబ్బాయి ఐడియా, వంశీ ఐడియా తీసుకొని దెన్ ఐ సెడ్ రామన్న మా బ్రదర్ బర్త్డే రోజు ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలని అనిపించింది. ఎందుకంటే ఇట్స్ ఫర్ హిమ్, యునో వాట్ కెన్ ఐ గివ్. ఐ థాట్ యునో దీనివల్ల కనీసం ఒక కొన్ని లైఫ్ సేవ్ అయినా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్ అని చెప్పి లాస్ట్ ఇయర్ అన్నయ్య బర్త్డే రోజు ఇది స్టార్ట్ చేసామన్నమాట. సో అక్కడ నుండి క్యాంపెయిన్ ఈజ్ ఆన్. మై బ్రదర్స్ బర్త్డే ఈజ్ జూలై 24th. సో యూజువలీ జస్ట్ ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ ఎ మంత్ రాఖీ కమ్స్. సో క్యాంపెయిన్ జూలై 24th స్టార్ట్ చేసి టిల్ రాఖీ వీ కంటిన్యూ. సో ఈ ఇయర్ కూడా జూలై 24th క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము, రాఖీ ఇప్పుడు ఆగస్ట్ 26th ఉంది. సో టిల్ దెన్ దిస్ విల్ కంటిన్యూ. ఓకే, మీరు స్టార్ట్ చేసిన ఈ ఇనిషియేటివ్ ఇక్కడతో ఆగలేదు, దీని గురించి పార్లమెంట్లో అలాగే అక్కడ కూడా చర్చించారు. ఐ హోప్ దట్ దిస్ గోస్ అహెడ్ టు అక్రాస్ ఇండియా. వెళ్ళిందండి, లాస్ట్ ఇయర్ ఈ క్యాంపెయిన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 6-7 స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ సపోర్ట్ చేశారు. ఈసారి కూడా చాలామంది చేస్తున్నారు ఇండివిజువల్లీ. ఎక్కడికక్కడ పోలీస్ చీఫ్స్ దే హావ్ టేకెన్ దిస్ అప్ అండ్ యూనో వాళ్ళు ఫ్రీగా హెల్మెట్స్ ఇస్తున్నారు. కంపెనీ లైక్ సుజుకీ ఇట్ కేమ్ ఫార్వర్డ్, దే సెడ్ వీ విల్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ఫ్రీ హెల్మెట్స్ ఇన్ అక్రాస్ ఇండియా ఇన్ 5-6 మెట్రోస్ అని. సో చాలామందికి తెలిసిన ఇష్యూయే, ఇంట్రెస్ట్ ఉండి పనిచేయాలనుకునే ఇష్యూయే, కాకపోతే దే డోంట్ నో హౌ. సో ఈ సిస్టర్స్ ఫర్ చేంజ్ అనేటటువంటి ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి
దాన్ని రాకీకి లింకప్ చేసి. సో ఒక గోల్ ఓరియంటెడ్గా పనిచేసినప్పుడు ఆ టైం ఫ్రేమ్లో ఎవ్రీబడి విల్ బీ స్పీకింగ్ అబౌట్ ఇట్. సో దానివల్ల మంచిగా పికప్ అయింది. ఇక్కడ కూడా మన మొత్తము తెలంగాణలో మీరు చూస్తే లాస్ట్ టైం కూడా ఎవ్రీవేర్ ఎస్పెషలీ నాకు గ్రామాల్లో ఇంట్రెస్ట్ ఉండింది. ఎందుకంటే ఊర్ల నుంచి మీరు మండల్ హెడ్ క్వార్టర్కి రావాలంటే యూజువలీ 15-20 కిలోమీటర్స్ మట్టి రోడ్లు ఉంటాయి. పడిపోయినా కూడా చాలాసేపు చూసే వాళ్ళు ఉండరు, మెడికల్ హెల్ప్ తొందరగా దొరకదు. సో ద బ్యాడ్ థింగ్ విత్ యాక్సిడెంట్ ఇస్ యాక్సిడెంట్ అయినాక మెడికల్ హెల్ప్ ఎంత లేట్గా వస్తే సర్వైవల్ ఛాన్స్ అంత తగ్గిపోతుంది. సిటీలో అనుకోండి మీరు వెంటనే కొలిషన్ కాగానే తెలుస్తుంది అంబులెన్స్ వస్తుంది, ఎక్కడో చోటుకి వెళ్తాము. అన్లెస్ ఇట్ ఈస్ అ సీరియస్ కొలిషన్ యుల్ లివ్ ఇన్ హైదరాబాద్ యాక్సిడెంట్ అవుతుంది. బట్ అవుటర్ రింగ్ రోడ్డు లేకపోతే కొద్దిగా మీరు ఇంటీరియర్స్కి వెళ్తున్నా కొద్దీ ఆ ఛాన్సెస్ తగ్గుతాయి. సో నాకు ఎస్పెషలీ ఊర్లలో ఉండేటటువంటి అక్క చెల్లెల్ని పనిచేయాలని ఉండింది. సో లాస్ట్ ఇయర్ దట్ హ్యాపెండ్, చాలామంది గ్రామాల్లో వాళ్ళు రాఖీలు కట్టి అన్నలకు హెల్మెట్లు ఇచ్చారు. రియలీ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. సో దానికోసం ఈ తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా ప్రతి విలేజ్లో దే టుక్ అప్ దిస్ యాజ్ అ క్యాంపెయిన్ అండ్ చాలామంది ఎమ్మెల్యేస్ టేకప్ చేశారు. సో ఇట్స్ అ హార్ట్ టచింగ్ క్యాంపెయిన్. ఓన్లీ థింగ్, ఎట్లా ప్రజెంట్ చేయాలి ఏంటి అనుకున్న తరుణంలో మేము వంశీ ఇచ్చిన ఐడియాతో వీ సెడ్ యూనో రాఖీ కూడా కట్టండి, హెల్మెట్ కూడా ఇవ్వండి అన్న దాంతో చాలా చేంజ్ వచ్చింది. అండ్ రూల్స్ ఫాలో చేసేటువంటి విషయంలో కూడా సిటిజన్స్లో మనం మెల్లిమెల్లిగా మార్పులు గమనిస్తూనే ఉన్నాం. నాట్ దట్ కంప్లీట్గా అందరూ రూల్స్ ఫాలో అవ్వటం లేదు అని కాకుండా చాలామంది హెల్మెట్స్ వేసుకునే కనిపిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళ సేఫ్టీ గురించి చెప్తున్నారు అనే విషయం మెల్లిగా వెళ్తోంది బ్రెయిన్లోకి. లైక్ మీ యాజ్ అ టీనేజర్, నాకు మా నాన్న కైనెటిక్ హోండా కొనిచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అని అడుగుతాను తెలిసిపోతుంది. సో అప్పుడు మా నాన్న కోసం నేను ఏం చేసేదాన్ని, అక్కడ ఇంటి దగ్గర వేసేసుకునేదాన్ని అనమాట. కొంచెం దూరం ఆ ఇల్లు ఇలా టర్నింగ్ తిరిగేసరికి రైల్వే క్వార్టర్స్ మెట్టు కూడా మా ఇల్లు ఇలా దాటిన తర్వాత దాన్ని తీసేసి కింద పెట్టేసేదాన్ని. ఎందుకంటే స్టైల్ తగ్గుతుంది అంతే కదా. మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఇలా జుట్టు ఎగురుతూ అట్లా వెళ్తుంటే ఒక ఒక ఫీల్ కలిగేది. తర్వాత ఇట్ టుక్ మీ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ దాట్ స్టైల్ కన్నా మన లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఇదే మనం ఇప్పుడు కూడా గమనిస్తున్నట్టయితే ఈ టీనేజర్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లేకపోతే డిగ్రీలో ఉండేటువంటి పిల్లలు, కొంతమందికి లైసెన్సులు రాకుండా కూడా డ్రైవ్ చేస్తున్నారు, అది వేరే ఇష్యూ అనుకోండి. వీళ్ళు కూడా ఆ బైకుల మీద హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తే అమ్మాయిలకు ఫేస్ ఎలా కనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఆ హెల్మెట్లు లేకుండా దాన్ని సర్రా సర్రా అని చెప్పి మొహాన్ని అలా చూపించుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు. బట్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. థింగ్ ఇస్ హెల్మెట్ సరే వేసుకున్నాం అనుకోండి, తీసినప్పుడు హెయిర్ స్టైల్ అంతా పడైపోతుంది. సో అప్పుడు సర్దుకునే టైం ఉండదు. ఐమ్ లైక్ ఓకే బట్ వ్యాలిడ్ యూనో, అంటే ఇట్ మ్యాటర్స్ టు దెమ్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. సో దట్ ఈస్ వెన్ మేము ఏం చేసామంటే జెడ్స్ అని ఒక కంపెనీ ఉంటుంది, ఇట్స్ అ బిగ్ హెల్మెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వాళ్ళని అడిగాం ఏదైనా చేయండి బాబు స్టైలిష్గా చేయండి, యూనో లెట్ దెమ్ బీ మోర్ లుక్ మోర్ స్టైలిష్ అండ్ ఆల్సో మేక్ ఇట్ మోర్ సేఫ్ అని. సో దే ప్రామిస్ టు వర్క్ ఆన్ ఇట్. సో దట్ ఈస్ అ గుడ్ ఇనిషియేటివ్ ఈ ఇయర్ మేము చేయగలిగింది. సో వాళ్ళు ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ ఎట్లా చేస్తారు ఏంటి అన్నది. ఇంకోటి ఏమవుతుందంటే కొలిజన్ని తట్టుకునే శక్తి ఉన్న హెల్మెట్లు దొరకట్లేదు. హెల్మెట్ వేసుకున్న వాళ్ళు కూడా ఆ స్టాండర్డ్ హెల్మెట్స్ వేసుకోక ఇట్లా కూడా కొన్ని జరుగుతున్నాయి. సో దానికోసం నేను ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో ఇక్కడ అక్కడ మాట్లాడుతూ ఉన్నాము. అంటే దిస్ ఈస్ అ పాలసీ ఇష్యూ వేర్ యూనో హెల్మెట్ స్టాండర్డ్ ఎట్లా మనం చెప్పాలి, ఎన్నింటిని మనము రికగ్నైజ్ చేయాలి, ఎన్నింటిని మనం పర్మిషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ పాలసీ ఇష్యూస్. సో దాని మీద కూడా సైమల్టేనియస్గా వర్క్ చేస్తూ ఉన్నాము. లేటెస్ట్ ఇష్యూ మీరు ఇందాక చెప్పినట్టుగా సమ్ యూత్ ఐకాన్స్ యూనో దే షుడ్ రియలీ కమ్ అప్ అండ్ సే సి యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెడ్ టు బి మోర్ స్టైలిష్ యూనో ఫస్ట్ పాయింట్ వన్. సో ఆ హెడ్ ఉండాలి ముందు అని చెప్పేవాళ్ళు కావాలి. సో ఆ తరుణంలోనే మీరు చెప్పినట్టుగా మహేష్ బాబు గారిని కూడా అప్రోచ్ అయ్యాము ఈసారి క్యాంపెయిన్కి, ప్లీజ్ యూనో పుట్ ఇన్ ఎ వర్డ్, యువర్ వర్డ్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ యంగ్స్టర్స్ అని. హీ వాస్ కైండ్ ఇనఫ్, హీస్ మేడ్ ఎ వీడియో అండ్ మెనీ మోర్ యాక్టర్స్ ఆర్ నౌ వాంటింగ్ టు యూనో బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, డూ ఇట్. సో ఇట్స్ అ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే ఆ ఏజ్లో ఉండేటటువంటి యంగ్స్టర్స్కి, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ రైడ్ ఎ బైక్, వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీగా తీసి పెట్టుకునేటట్టు చేయాలి. ఇంకా దానికి ఎట్లా అన్నది నిజంగా సొసైటీ మొత్తం ఆలోచించాలి. ఎందుకంటే ఎవ్రీ డే 28 people డైయింగ్, 28 kids ఇన్ఫ్యాక్ట్ డైయింగ్ అంటే ఇట్స్ లైక్ 28 families గెటింగ్ అఫెక్టెడ్ అండ్ మనిద్దరం ఏదో అటెంప్ట్ చేసి ఒక్కరిద్దరు బతికినా కూడా ఐ థింక్ యూనో చాలా డిఫరెన్స్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. సో దిస్ ఈజ్ మై అపీల్ టు ఎవ్రీబడి, యంగ్స్టర్స్ యూనో పీపుల్ ఇన్ ద సొసైటీ, లా మేకర్స్, ఎవ్రీబడి కొంచెం సీరియస్గా ఈ విషయం మీద ఆలోచించి ఇంకొంచెం అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం అందరం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. లేదండి, మిమ్మల్ని ఒక పొలిటీషియన్ కన్నా ఎక్కువగా ఒక మానవతావాదిగా మేము చూస్తున్నాము. ఎందుకంటే ఇది మీరు చేస్తుంది ఏదో మీ స్వలాభం కోసం మీరు చేయటం లేదు, యువర్ కాజ్ ఇస్ టు సేవ్ లైఫ్స్. సో అదే మీరు రిజల్ట్గా ఓరియంటెడ్గా మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారు కాబట్టి డెఫినెట్లీ ఇది అందరూ వింటారని, వినాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మా వంతుగా మేము ఏమేమి చేయగలుగుతామో మేము కూడా అవి
ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటాం మేము. థ్యాంక్ యూ. సో కమింగ్ టు పాలిటిక్స్, మీరు మీ ఏరియాలో ఒక ఎంపీగా అప్పుడప్పుడు కనిపించినా చాలు అనుకోకుండా నేను ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండాలి అనుకొని మీరు పనిచేస్తున్నారు, ఇరిగేషన్ విషయంలో కానీ, రైల్వే లైన్ నిజామాబాద్ తీసుకురావడం కానీ, అలాగే అక్కడ హెల్పర్స్ హాస్పిటల్లో ఉండేటువంటి అటెండర్స్ హెల్పర్స్కి వాళ్ళకి భోజనాలు ప్రొవైడ్ చేయడం కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఐ థింక్ దెర్ ఇస్ అ బిగ్ లిస్ట్ అక్కడ. వెరీ సూన్ వరల్డ్ మ్యాప్లో మీరు ఇంపాక్ట్ అక్కడ క్రియేట్ చేయబోతున్నారు. వాట్ ఈస్ దిస్? కమ్ ఆన్ లెట్స్ డూ అ కంప్లీట్ సర్వే ఆఫ్ దిస్ అని. దట్స్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే సి, బేసిక్లీ ఇప్పుడు మనలాంటి వాళ్ళం, అంటే ఈ జనరేషన్లో పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళమైనా, మీడియాలో ఉన్న వాళ్ళమైనా, వెర్ యూ కెన్ క్రియేట్ ఎ చేంజ్, మేక్ ఎ డిఫరెన్స్, ఐ థింక్ ఒక్క ఫీల్డ్లో చేస్తే సరిపోదు, అన్ని వర్టికల్స్లో పనిచేయాలి. సరే, పాలిటిక్స్ అంటే వాస్తవానికి అయితే ఎంపీస్కి పార్లమెంట్లో పాలసీ మేకింగ్లో హెల్ప్ చేస్తే చాలు, నిజానికి మాకేం బాధ్యత ఉండదు. కానీ మాకు అర్ధరాత్రి ఫోన్లు వస్తాయి, మా ఇంట్లో కరెంటు పోయింది, మాకు మోరి బాగాలేదు, ఇక్కడ రోడ్డు బాగాలేదు అని. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుంది, అంటే సిస్టమ్ మొత్తంలో నిజానికి ఒక మోరి క్లీన్గా లేదనుకోండి, సర్పంచ్ పనిచేయాలి. అక్కడ ఆయన పనిచేయకపోవడంతో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, అదే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అల్టిమేట్గా సీఎం పిఎం కూడా స్వచ్ఛ భారత్ అని చీపులు పట్టుకునే స్టేజ్ వస్తుంది. సో ఎవరి పని వాళ్ళు చేస్తూ పోతేనే మొత్తం కంట్రీ కానీ సిస్టమ్ కానీ ప్రాపర్గా నడుస్తుంది. ఆ విషయం ఇప్పుడు జనరేషన్లో వచ్చిన మనలాంటి వాళ్ళందరం కూడా రియలైజ్ అవుతున్నాం అనిపిస్తుంది నాకు. సో పాలిటిక్స్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరినీ, నా కొలీగ్ ఎంపీస్ని అందరినీ కూడా చూస్తూ ఉంటే, దే డూ మెనీ మెనీ థింగ్స్, నాట్ వన్ థింగ్, అంటే పాలసీ మేకింగ్, ఇంటర్నేషనల్ లా, ఫైనాన్స్, ఇవన్నీ చదవడంతో పాటు, అర్థం చేసుకోవడంతో పాటు, మన దేశానికి ఎట్లా అది కస్టమైజ్ చేయాలని అనుకోవడంతో పాటు, ఆన్ ద గ్రౌండ్ హౌ కెన్ వీ మేక్ ఎ డిఫరెన్స్ అన్నది మాత్రం ఎవ్రీబడి ఈస్ థింకింగ్. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇండియా టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో అట్లా ఆలోచిస్తున్నటువంటి తరుణంలోనే నిజామాబాద్లో కూడా ప్రతి ఒక్క అంశంలో, అంటే జస్ట్ నేను ఎంపీగా నేను రావచ్చు పోవచ్చు అది వేరు, కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరితో కలిసి ఉన్నాం కాబట్టి ఆ అనుబంధం ఒకటి అలాగుండిపోయింది. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ ఐడియా ఉంది, అంటే తెలంగాణ రాకముందు ఒక ప్యాషన్తో డెవలప్ చేసుకోవాలి అనేదైతే పట్టుదల ఉండిందో, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా పర్ఫామ్ చేయాలి, చూపించాలి అన్నటువంటి పట్టుదలతో కూడా మల్టిపుల్ ఇష్యూస్ మీద కాన్షియస్లో పనిచేస్తూ ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ సో మెనీ థింగ్స్. అంటే జనరలీ మా సినిమాల్లో కొన్ని డైలాగ్స్లో పొలిటీషియన్స్ని చూపిస్తుంటారు కదా, మాటల్లో చెప్తారు చేతల్లో ఉండదని, కానీ మీది మాటల్లోనూ ఉంది, మీ చేతల్లోనూ చూపిస్తున్నారు కాబట్టే మేము హోల్ హార్టెడ్గా అప్రిషియేట్ చేయగలుగుతున్నాం దీన్ని. సీయింగ్ ఇట్, మీ సినిమా వాళ్ళకి పాపం పొలిటీషియన్స్ పోలీస్ వాళ్ళు ఈజీగా దొరుకుతారండి, కానీ మోస్ట్ అబ్యూజ్డ్ అయితే పొలిటీషియన్స్ పోలీస్. సో యునో ఐ థింక్ వీ విల్ చేంజ్ ఇట్, ఐ థింక్ ఇన్ తెలంగాణ దిస్ లీడర్షిప్ విల్ చేంజ్ దట్ ఇమేజ్ ఆఫ్ ఎ పొలిటీషియన్. అంటే నాట్ ఓన్లీ వన్ పర్సన్, అంటే ఓన్లీ ఒక పర్సన్ చేస్తే అవుతుంది అనట్లేదు, యాజ్ అ పార్టీ, యాజ్ అ గవర్నమెంట్ వీఆర్ డిటర్మైన్డ్ టు డూ దట్. అంటే పొలిటీషియన్స్ అంటే జనం కోసమే ఉంటారు, ఇంకా మాకు ఇంకేం పని ఉందండి? 24/7 ఐఎమ్ ఫర్ పీపుల్. నాకు అంతకుముందు వేరియస్ ఇష్యూస్ ఉండే, వేరియస్ వెంచర్స్, బిజినెస్ ఇష్యూస్, ఇవన్నీ అన్నీ పక్కన పెట్టేశాను. వెన్ ఐ కేమ్ ఫర్ తెలంగాణ మూమెంట్ ఐ సెడ్ సి దిస్ విల్ నీడ్ 24/7 ఆఫ్ మై ఎనర్జీ, కాబట్టి వీ డిడ్ దట్. అయితే పార్ట్ టైం పొలిటీషియన్స్ ఉంటారు కదండి, వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి. సో వాళ్ళని మీరు సినిమాలో చూపించుకోండి, కానీ మాలాంటి వాళ్ళని మాత్రం వదిలేసారు. వాళ్ళ క్యారెక్టర్ నేమ్ అదే పెడతాం, పార్ట్ టైం పొలిటీషియన్. ఎగ్జాక్ట్లీ అట్లా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఏంటంటే సగం బిజినెస్ సగం, అంటే పాపం వాళ్ళ ఆలోచన ఇంకెక్కడో ఉంటుంది, ఈ విషయం మీద ఉంటుంది. బట్ 24/7 ప్రజల కోసం ఆలోచన చేస్తే సో మచ్ వీకెండ్, సో మచ్ వీకెండ్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఎవరి పని వాళ్ళు చేస్తే మాత్రం అసలు ఇంత ఇబ్బంది ఉండదండి. కరెక్ట్, ఎవరి పని వాళ్ళు చేస్తే అన్నీ బాగుంటాయి మన ఇండియాలో. అండ్ ఐఎమ్ షూర్ ఆ టైం వస్తుందనే నేను చాలా హోప్ఫుల్గా ఉన్నాను. ఎస్. ఇంకొకటి మీలో గమనించిన విషయం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వర్క్ గురించి మాట్లాడాల్సిన విషయం గురించి మీ ప్రిపరేషన్, ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా అందరూ ఆశ్చర్యపోయారు మీరు మాట్లాడినటువంటి విధానాన్ని చూసి. ఎంత రీసెర్చ్ చేస్తారు మీరు అసలు ఒక ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలంటే? ఐ థింక్ కంప్లీట్ హోల్సమ్ యూ డూ అ కంప్లీట్ రీసెర్చ్. అంతే కదండి, సి యాజ్ ఐ సెడ్ దిస్ ఈజ్ ఈ జనరేషన్ థింగ్, అది ఎవరో చెప్పారు కదా, ఇప్పుడు సుమగారు ఒక మాట చెప్పారని నమ్మేసి అదే మనం చెప్తూ వెళ్ళాం కదా. సుమగారు ఒక మాట చెప్పారంటే వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్, అండ్ ఈ మాట నేను చెప్తే దాని రిజల్ట్ ఏముంటుంది, దాని మ్యాగ్నిట్యూడ్ ఏముంటుందన్న తప్పకుండా ఆలోచించుకోవాలి. లేకపోతే ఊరికే ఎవరో చెప్పింది ఎక్కడో విన్నది పికప్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తే యూ విల్ బి వెరీ షాలో. ఐ వుడ్ లైక్ టు స్టే ఫర్ అ లాంగ్ టైమ్, అండ్ ఐ వాంట్ సర్వ్ పీపుల్ ఫర్ అ లాంగర్ టైమ్ కదా, స్టే ఫర్ అ వెరీ లాంగ్. కాబట్టి తప్పకుండా రేర్లీ గెట్ పీపుల్ లైక్ యు, సో ప్లీజ్ స్టే.
థ్యాంక్ యూ. దట్ ఈస్ వై యూ విల్ హ్యావ్ టు రియలీ వర్క్ హార్డ్. కాబట్టి వి కీప్ డూయింగ్ దట్. కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఒక పక్కన ఇల్లు, పిల్లలు, నాకు కొంచెం కష్టమైన విషయమే. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ అటు యాంకరింగ్ చేస్తూ ఆడియో రిలీజ్లకు అడిగినప్పుడు అది ఈవినింగ్ చేసి పొద్దున్న చేసి మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం. బట్ స్టిల్ నాకేంటంటే రిస్క్ లేదు, నేను రెస్పాన్సిబుల్, ఓన్లీ నా ప్రొఫెషన్ వరకు వచ్చానా వెళ్ళానా, నా రెమ్యునరేషన్ నేను తీసుకున్నానా అని. కానీ మీరు యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అ సొసైటీ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ సో మెనీ పీపుల్. సో అక్కడ ఇక్కడ ఎలా చేస్తున్నారు మీరు అసలు మేనేజ్మెంట్? ఒక్కటండి, ఐ విల్ టేక్ ఎ వర్డ్ ఫ్రమ్ యూ టుడే అండ్ యూ హ్యావ్ టు ప్రామిస్ మీ, డోంట్ ఎవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు అ ఉమెన్ పాలిటిషియన్. ఆల్వేస్ ఆస్క్ టు మేల్ పాలిటిషియన్ ఆర్ ఈవెన్ అ మేల్ యాక్టర్. ఇక్కడే బయాస్ ఉంటుంది. ఇప్పుడు మీరు మేనేజ్ చేస్తున్నారు 24/7, మీకు బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, నాకు బిజీ వర్క్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ వీ హ్యావ్ దట్ ఎనర్జీ, వీ కెన్ డూ ఇట్, యు నో. ఎస్, మనం కదా. కాబట్టి నేనేమడుగుతా అంటే, నన్ను ఎవరు ఈ ఛానల్ వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగినా కూడా, ఇందాక ఎవరైనా మేల్ ఎంపీని ఇంటర్వ్యూ చేశారా, అసలు ఆయన అడిగారా ఈ క్వశ్చన్? అడగం, ఎందుకంటే కనపడుతుంది కదా బ్యాలెన్స్ ఆఫ్ ఇటు. ఎగ్జాక్ట్లీ, బ్యాలెన్స్ అంతా అటే ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, నెవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్. సి, విఆర్ విమెన్ ఆర్ ఎనీవే టూ పవర్ఫుల్, టూ బ్యాలెన్స్, టూ కామ్ అండ్ టూ ఎనర్జెటిక్ టు డూ 100 థింగ్స్ ఎట్ ఎ టైమ్. వి గెట్ టు డూ ఇట్. When men realize that they should start helping, I think ee question annadu raadu. So meeru matram naaku maatiyandi ee question matram evarana adakkandi adagana asalu ante kada, we are powerful enough. Yes. And we don't need this question. Yes, not cancel question. Naaku kuda clarity vachindi, inga evaraina nannu adigithe vaallanu kuda ide antaru. Exactly, ade we should spread the word. yes. So ippudu rakshabandhan vastundi kabatti మీ బ్రదర్తో మీకు ఉండేటువంటి అనుబంధం, చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా షేర్ చేసుకుంటున్నా? అప్పట్లో ఏం గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు, మీరు ఏమైనా అడిగేవాళ్ళ? సి, బిగ్ బ్రదర్ ఉండడం ఒక అడ్వాంటేజ్ అండి. మనం ఏం తప్పులు చేసినా అల్మీ తోసేయచ్చు. ఇంకేమన్నా నాటి పనులు చేసినా, లేకపోతే ఏదన్నా నాన్నకో అమ్మకో చెప్పాలంటే ముందు ఈయనకి చెప్పొచ్చు, టెస్ట్ చేయచ్చు, టెస్ట్ ద వాటర్స్. ఇక్కడ నుంచి భయంకరమైన రియాక్షన్ వస్తే ఇంకా ఆపేయచ్చు, అంటే యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్దర్. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఎ బిగ్ బ్రదర్. ఈజ్ లైక్ ఎ బఫర్, ఈజ్ లైక్ ఎ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఈజ్ లైక్ ఎ నెట్, వెరీ వెరీ బిగ్ సపోర్ట్. సో నాకు చిన్నప్పటి నుంచి నాన్నతో టైం చాలా తక్కువ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై బ్రదర్ టు మీ. ఐ రియలీ లుక్ అప్ టు హిమ్. ఈస్ అన్ అమేజింగ్ పర్సన్, అంటే ఇండివిజువలీ ఆల్సో వెరీ అమేజింగ్, వెరీ నాలెడ్జబుల్, వెరీ హార్డ్ వర్కింగ్. హీఈస్ ఆల్ వాట్ ఐఎమ్ నాట్. సో యు నో ఐ ఆస్పైర్ టు బి లైక్ హిమ్. ఓకే. కానీ మాకు మీ ఇద్దరి విషయంలో చూసినప్పుడు, మీరు తీసుకునేటువంటి పథకాలు, ప్రణాళికలు, మీరు మాట్లాడే విధానం ఇద్దరు సమానంగా కనిపిస్తారు. ఆయన మాట్లాడినప్పుడు అంతే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ద వే హీ టాక్స్, ద వే హీ కనెక్ట్స్ టు పీపుల్, ద లాంగ్వేజ్ దట్ హీ యూజెస్ కెన్ బి అండర్స్టుడ్ బై ఎవ్రీబడి. అలాగే మీరు మాట్లాడినప్పుడు కూడా అంతే క్లారిటీ ఆఫ్ థాట్. ఎప్పుడైనా మాట్లాడే వాళ్ళ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే నేనే వాళ్ళకు ఉంటుందండి. ఎగ్జాక్ట్లీగా, ఎగ్జాక్ట్లీ. క్లారిటీ లేనప్పుడు అవకత చెప్తాం కదా, చెప్పిందే చెప్తాం, మళ్ళీ చెప్పిందే చెప్తాం. క్లారిటీ ఉంటే విషయం చెప్తాం. సో ఇదొక్కటి మాత్రం నాన్న చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళనమాట. అందరు ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటి జీవరాశులు అన్నింటిలో ఒక మనిషే మాట్లాడగలుగుతాడు. సో నువ్వు ఒక మాట మాట్లాడేవు అంటే ఇట్ షుడ్ రీచ్ ది అదర్ పర్సన్, అదర్వైజ్ షట్ అప్. నో, యూ డోంట్ హ్యావ్ టు బ్లాబ్ అరౌండ్. సో నువ్వు మాట్లాడే ఒక క్లారిటీ ఉంది అని అంటే పక్కనోడికి నువ్వు చెప్పేది అర్థం కావాలి. సో నువ్వు అట్లా క్లారిటీ ఉన్నప్పుడే, నీకు అర్థమైనప్పుడే మాట్లాడాలి అన్నది నాన్న చాలా చిన్నప్పుడు చెప్పారనమాట. సో అది అట్లా ఉండిపోయింది. లైక్ అంటే ఇట్స్ నాట్ లైక్ సమ్ సీరియస్ థింగ్, బట్ క్యాజువల్గా వారు చెప్పినటువంటి చాలా విషయాల్లో వన్ ఆఫ్ ద థింగ్ వాజ్ దిస్ అన్నట్టు. సో అట్లా అది ఉండిపోయింది. అందుకే అన్న అయినా నేనైనా ఏదన్నా కొంచెం చెప్పే ముందు మాత్రం చాలా క్లారిటీ ఉంటే తప్ప, చాలా సందర్భాలు నన్ను అడిగితే నాకు తెలియకపోతే నాకు తెలియదు అని చెప్తాను. నాకు అట్లా మొమాట లేనిలేవు, తెలియకపోతే తెలుసుకోవాలి. ఎవరైతే ఉంది అది, డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్ ఇన్ లైఫ్, బట్ ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్, యూ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్ అన్నది బేసిక్ రూల్గా పెట్టుకున్నాను. సో దట్ వర్క్డ్ అవుట్ సో ఫార్. అండ్ మై బ్రదర్, హీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ ద సెన్స్, చిన్నప్పటి నుంచి ఆయనకి అది అలవాటు అనమాట, చదవాలి, నేను ఏదో చేయాలి సొసైటీకి, నేను పాలిటిక్స్లోకి రావాలి అని. తన చిన్నప్పటి నుంచి హీ హ్యాడ్ దట్ ఫీలింగ్ సోషల్ సర్వీస్ చేయాలి. నాకేమో చిన్నప్పటి నుంచి అట్లాంటి ఆలోచన లేని లేకుండే, మనము హ్యాపీగా ఇంజనీరింగ్ చేసి మాస్టర్స్ చేసి చాలా పర్ఫెక్ట్గా నా కెరీర్ ప్లాన్ చేసుకొని, ఐ వాంటెడ్ టు ఆల్వేస్ బికమ్ అ బిజినెస్ ఉమెన్. సో ఐ వెంట్ లిటరలీ 10 రోజులు కూడా వేస్ట్ చేయలేదు నేను. ఇంజనీరింగ్ అయిన 10th day I was on the flight. So I went to US, I was pursuing my master's. జాబ్ చేశాను. దెన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ సో మెనీ వెంచర్స్ విచ్ ఐ డిడ్. స్టార్టింగ్లో నేను ఐ స్టార్టెడ్ విత్ బ్యూటీ సెలోన్స్ విత్ వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్తోని. ఐ కుడ్ మేక్ వెరీ సక్సెస్ఫుల్ చైన్ ఆఫ్ సెలోన్స్. దెన్ ఐ వెంచర్డ్ ఇన్ టు వేరియస్ అదర్ బిజినెసెస్. అండ్ బై ది వే, యు ఆర్ ఎ బ్యూటిఫుల్ పొలిటీషియన్. ఎందుకని కూడా చూడాలి ఎక్కువ సీట్. థ్యాంక్ యూ, యూ మేడ్ మై డే.
సో అట్లా అన్నీ ట్రై చేస్తూ వచ్చిన టైంలో తెలంగాణ మూమెంట్ చాలా సీరియస్నెస్కి వచ్చింది. దెన్ ఐ రియలైజ్ అరే ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్ ఈజ్ లీవింగ్ ఎవ్రీథింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు వర్క్ ఫర్ తెలంగాణ. నేనేంటి ఇది మరీ అన్యాయం, నేను నా ఇంత సెల్ఫిష్గా ఉండడం ఏంటి అని ఐ క్విట్ ఎవ్రీథింగ్, ఐ జాయిన్ ద మూమెంట్. అంటే ఇట్ వాజ్ అ డెసిషన్, నేను మా ఆయన చాలా సీరియస్గా ఒక 1-2 మంత్స్ కూర్చొని మాట్లాడుకొని ఆలోచించుకొని ఐ సెడ్ ఇనఫ్, మనం పనిచేయాలి ఈ మూమెంట్కి అని చెప్పి 2005లో నానా రిజైన్ చేశారు. సో అప్పుడు ఐ కేమ్ ఇన్ టు మూమెంట్. అప్పుడు కూడా నేను పాలిటిక్స్లోకి వస్తాను అనుకోలేదు. అంటే దిస్ ఫర్ మీ ఈజ్ రియలీ నాట్ పొలిటికల్, దిస్ ఫర్ మీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు యునో సర్వ్ తెలంగాణ. అంతే తప్పితే ఇదేదో ఎంపీ అనేది ఓ పెద్ద కొమ్మలు వచ్చాయనో పెద్ద పొజిషన్ అనో నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే పవర్లో ఉన్నా లేకున్నా ఐ విల్ బీ విత్ పీపుల్ అన్నది డిసైడ్ చేసుకొని ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో ఇంక అప్పటి నుంచి ఐఎమ్ డెడికేటెడ్. బట్ మై బ్రదర్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద వే, ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ హీ వాంటెడ్ టు ఆల్వేస్ యూనో బీ ఏ పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ ఎట్సెట్రా. సో దట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ హిమ్, యూనో, టు లర్న్ అండర్స్టాండ్. సో తను ఫస్ట్ నుంచి అదే ఫోకల్ పాయింట్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ న్యూ వెన్ ఐ మీట్ హిమ్, యూనో సంథింగ్ న్యూ హీ హ్యాస్ టు షేర్. అన్నయ్య గారు అలాగే నాన్నగారు కలిసినప్పుడు ఇట్ మేజర్ టాపిక్ అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది ఏమో కదా. ఇట్ వుడ్ బి లైక్ రాజకీయాలు, స్కీమ్స్, వాట్ ఆర్ హ్యాపెనింగ్ అక్కడ ఇక్కడ, అదర్ దెన్ దట్ మాట్లాడే టైం దొరుకుతుంది అసలు? అసలు ఇంకా లైఫ్లో వేరే ఏం లేదండి. అంటే నాన్న ఆల్వేస్ ఫుల్ టైమ్ పాలిటిషియన్, తర్వాత అన్న కూడా ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఓన్లీ తెలంగాణ, దట్ ఈస్ నథింగ్ మోర్ దట్ దెర్ ఈస్ టు యునో టాక్ అబౌట్, థింక్ అబౌట్. ఓన్లీ డిస్ట్రాక్షన్ ఏంటంటే పిల్లలు వచ్చినప్పుడు నాన్న కంప్లీట్గా మారిపోయి వాళ్ళకి అన్ని స్టోరీస్ చెప్తూ ఇది చెప్తూ అది చెప్తూ ఎంటర్టైన్మెంట్. ఎంత బాగా అనిపించింది అసలు, అంటే ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్ అన్న హోదా కాకుండా తాతగారు అనమాట. ఎగ్జాక్ట్లీ, వాళ్ళతో ముచ్చట్లాడడం, వాళ్ళతో ఆడుకోవడం, సో నైస్. అండ్ ఈజ్ అ బెటర్ తాతగారు దాన్ నాన్నగారు. ఎప్పుడంటే అంతే కదా, అన్యాయం కదా. చాలా అప్పుడు హీ నెవర్ గేవ్ అస్ టైమ్, బట్ నౌ హీ హాజ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దీస్ కిడ్స్. సో మేము లైక్ ఓకే, మళ్ళీ అప్పుడప్పుడు వీళ్ళు చాలా చాలు పిల్లలు వెళ్ళి అక్కడ నుండి మాకు ఫోన్లు చేస్తుంటారు అన్నమాట, రేపు స్కూల్కి వెళ్ళారంటలేవు, రికమెండేషన్స్ వస్తాయి మీకు. సో మాకు అలాంటి వాట్ కెన్ యూ డూ ఫాలో. ఎగ్జాక్ట్లీ, సో అది కూడా నడుస్తుంది. అంతకుముందు మా విషయంలో అట్లాంటిది ఏం లేదు. 24/7 ఇన్ఫ్యాక్ట్ మై ఫాదర్ వాజ్ సో స్ట్రిక్ట్. ఒకరోజు ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారు, ఐ గాట్ లేట్ టు స్కూల్. నేను స్టాన్లీ స్కూల్ అండి, సో అసెంబ్లీ దాటాక వస్తుంది స్టాన్లీ స్కూల్. సో నన్ను డ్రాప్ చేయండి అని అడిగితే ఎవరు లేట్గా వెళ్ళమన్నారు, బస్సులో వెళ్ళిపో అని చెప్పారు. సో హీ సింప్లీ యూనో మేడ్ మీ టేక్ ద బస్ అండ్ గో టు స్కూల్ బట్ నాట్ డ్రాప్ మీ. అంత స్ట్రిక్ట్ ఫాదర్. ఇప్పుడేమో వదిలేరా, ఏం పోతారు స్కూల్కి వదిలేసి. అంటే ఇప్పుడు మీరు మీ వారు అనిల్ గారు, అనిల్ గారు ఆ పొజిషన్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, మేము ఎంత స్ట్రిక్ట్గా పెడితే అక్కడ నుంచి ఫోన్ కాల్ వస్తుంది సర్లే అని మళ్ళీ. కానీ ఆ రోజు ప్రాబబ్లీ మీరు కొంచెం అనుకుని ఉంటారు ఎందుకు దింపలేదని, కానీ హీ బ్రాట్ దట్ రెస్పాన్సిబిలిటీ టు యూ కదా. ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ అది కొంచెం మిస్ అవుతున్నారు. లగ్జరీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము కానీ రెస్పాన్సిబుల్గా, అకౌంటబుల్గా వాళ్ళని చేయడానికి కొంచెం మనం అరే పోనీలే ఒక్కడే ఉన్నాడు లేదా ఇద్దరే ఉన్నారు బాగా చూసుకుందాం, ఇంకేం కుదిరితే అది ఇద్దాం అన్న దాంట్లో ఉన్నారు. ఎగ్జాక్ట్ అప్పుడప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటారు చెప్పేస్తుంది. పైగా వర్కింగ్ పేరెంట్స్ కదా ఒక ప్రాబ్లం ఉంటుంది అండి. అంటే ఇఫ్ యూ డోంట్ గివ్ ఇనఫ్ టైం ఏమనుకుంటారంటే ఏదో ఒకటి ఇచ్చేద్దాం లేవాడు అడిగింది ఏదో ఒకటి రిలాక్సేషన్ టైం, గిల్ట్ ఫీలింగ్. వర్కింగ్ పేరెంట్స్కి అందరికీ అదొకటి ఉంటుంది. కాకపోతే నేను మా నాన్న దగ్గర కొన్ని సూత్రాలు నేర్చుకున్నా కదా కాబట్టి బాగానే స్ట్రిక్ట్గా. వర్కింగ్ పేరెంట్స్కి ఎక్కువగా ఉండాల్సింది ఏంటంటే మనం ఇంత కష్టపడుతున్నాము నువ్వు కష్టపడుతున్నావు అని సేడిజం అంటారా? లేదు మంచి వైపుగా, మంచి వైపుగా కష్ట. ఓకే, టు అనదర్ టాపిక్, సినిమాలు. మీరు సినిమాలు చూసే టైం ఉంటుందా అండి మీకు? ఓయా, ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్. ఓకే, చాలా చాలా ఇష్టం మూవీస్ అంటే. ఎస్పెషలీ సాంగ్స్ ఎక్కువ ఇష్టం, ఓల్డ్ సాంగ్స్. నాన్న దగ్గర నుంచి వచ్చింది అది అలవాటు. హిందీ సాంగ్స్ చాలా ఎక్కువ ఇష్టం నాకు, తెలుగు ఆల్సో ఐ లైక్, అట్లని కాదు కాకపోతే హిందీ సాంగ్స్. సరే మధ్యలో మూమెంట్లో తెలుగు సినిమాతో కొద్దిగా మనకి భాషను అప్రిషియేట్ చేయట్లేదు అన్న విషయంలో చాలా సీరియస్ డిఫరెన్సెస్ వచ్చాయి కాబట్టి ఐ స్టాప్ వాచింగ్ తెలుగు మూవీస్ ఇన్ బిట్వీన్. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత హ్యాపీ, మళ్ళీ చూస్తున్నాం సినిమాలన్నీ, దే ఆర్ నైస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా సినిమాల్లో కూడా డైలెక్ట్, యాస తెలంగాణకి ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా మూవీస్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్, ప్రీవియస్లీ ఇట్ వుడ్ బి ఎక్కడో ఒక క్యారెక్టరు అలా కనిపించేది, కానీ ఇప్పుడు త్రూఅవుట్ ద మూవీలు ఉండేలాగా కనిపిస్తున్నాయి. అంటే తెలంగాణ లైఫ్ చూపించే స్థాయికి ఇంకా సినిమా రావాలి. అంటే అంటే సరే, సినిమా అనేది ఒక కమర్షియల్ వరల్డ్ అండి, ఇట్ హ్యాస్ టు బి మార్కెటబుల్ వాళ్ళు చూపించేది ఏదైనా కూడా, బికాస్ దే కన్సిడర్ ఇట్ యాజ్ అ బిజినెస్ వెంచర్. దాంట్లో వాళ్ళని తప్పు పట్టడానికి కూడా ఏం లేదు. కాకపోతే ఇక్కడి లైఫ్ ఎక్కువగా సినిమాల్లో రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువగా
ఆనందపడే ఆస్కారం ఉంటుంది. సో ఆ రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా సినిమా ఇండస్ట్రీ దే హ్యావ్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ తెలంగాణ యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే చాలా రోజులు ఇటువైపు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ కానీ డైలెక్ట్ కానీ హోల్ ఆఫ్ ద మూవీ బీయింగ్ బేస్డ్ ఇన్ తెలంగాణ కానీ ఇట్లా వస్తున్నాయి, సాంగ్స్లో కానీ వస్తున్నాయి. ఇంకా ఇంకా చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ వెన్ యూ రిఫ్లెక్ట్ ద లైఫ్ ఫ్రమ్ హియర్, ఐఎమ్ ష్యూర్ పీపుల్ ఫ్రమ్ హియర్ విల్ అప్రిషియేట్ ఇట్ మోర్. బట్ కొత్త మూవీస్ అయితే అమేజింగ్ ఉంటున్నాయి, కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్, వెరీ వెరీ క్రియేటివ్. మన సేమ్ ఓల్డ్ ఫైట్లు పాటలు కాకుండా అవును చాలా మంచి మూవీస్ వస్తాయి. దట్ మూవీ ఆనా పేరు తెలీదు, ఓకే దట్స్ నైస్, థ్యాంక్ యూ. దట్ వాస్ రియలీ నైస్ మూవీ. ఇట్ హ్యాపెన్స్ ఇన్ మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్. యెస్, ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ అబౌట్ దట్ గర్ల్ హూ యాక్చువల్లీ హస్ గాన్ త్రూ అ లాట్. యెస్ యెస్, కాజల్ షీ కిల్స్ హర్సెల్ఫ్ నో ఇన్ ది ఎండింగ్. దట్స్ అ రియలీ నైస్ మూవీ. అది బాగుంది. నిన్న మొన్న గీతా గోవింద్ ఇట్స్ అమేజింగ్, ఐ మీన్ ఫుల్ కదా, చాలా వెరీ స్ట్రాంగ్ లేడీ క్యారెక్టర్, ఐ రియలీ లైక్ ఇట్. ఐ విల్ నాట్ టేక్ ఎనీ నాన్సెన్స్. నైస్, ఇట్స్ గుడ్ హ్యావింగ్ ఫన్ మూవీ సార్. ఇంకా మంచి ఇట్లా కొత్త కొత్త స్పంకీ మూవీస్ వస్తే బాగుంటుందేమో తెలుగులో అనిపించింది. లైక్ వాట్ యు గెట్ ఇన్ హాలీవుడ్, సంథింగ్ డిఫరెంట్, రెగ్యులర్ గా ఫైట్లు గోలలు కాకుండా. నాలుగు ఫైట్లు, ఐను రెండు పాటలు మ్యాండేటరీ. నాకు బలం నవ్వొచ్చింది. నా చిన్న కొడుకు అంటాడు, వై ఆర్ ది సింగింగ్ మమ్మీ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా వేరే లొకేషన్. అదే కదా, ఎక్కడ వై ఆర్ ది సింగింగ్ అంటే వాడు చిన్నగున్నప్పుడు అడిగేది అనమాట ఇవన్నీ. సో కాకపోతే కేటర్ చేస్తున్నటువంటి ఆడియన్స్ కి కూడా అదొక ఎంటర్టైన్మెంట్ గా దే వర్ టేకింగ్ ఇట్, కాబట్టి ఇట్ వెంట్ లైక్ దట్. ఇప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇలా కూడా చూస్తున్నారు. సో మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ జోనర్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ, అసలు పాట లేకుండా సినిమా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఐ థింక్ దట్ విల్ బి మోర్ గ్రిప్పింగ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ డీల్ విత్ సీరియస్ సబ్జెక్ట్స్ అనిపించి. అలాగే కవిత గారు, మీరు తెలంగాణ జాగృతి స్థాపించి దాని ద్వారా బతుకమ్మ పండగని అంతకుముందు ఇళ్లల్లో ఎవరికి వాళ్ళు చేసుకునేవాళ్ళు, నాకు గుర్తు సెకండ్రాబాద్లో మా మెట్టుగూడలో ఆ చిన్న చిన్న వీధుల్లో ప్రతి వాళ్ళు చక్కగా చేసుకొని అలా వెళ్ళిపోవటం లేక్స్ దగ్గరికి. కానీ ఇప్పుడు మీరు దాన్ని ఒక పెద్ద ఇంపాక్ట్ కింద క్రియేట్ చేశారు. ఎక్కడుంటే అక్కడ తెలుగు వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి కలెక్టివ్గా చేస్తున్నారు. ఈ ఐడియా హౌ డిడ్ ఇట్ స్టార్ట్? ఇది యాక్చువల్లీ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బాలగంగాధర్ తిలక్ గారు. అంటే ఆయన ఇండిపెండెన్స్ మూమెంట్లో వినాయక చవితి పెట్టుకుని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి, దెన్ హీ యూస్ టు గివ్ ఎ పొలిటికల్ స్పీచ్ దట్ ఇట్లా చేయాలి, మనం బ్రిటిష్ వాళ్ళని ఇట్లా ఎదిరించాలి అని చెప్పి ఆయన అప్పుడు అందరినీ కలెక్ట్ చేసేవారు. లేకపోతే అసలు ఎందుకు కలుస్తున్నారు అన్న దాని మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి సందర్భం అది. సో మహిళలందరిని ఒక దగ్గరికి తీసుకురావాలి, తీసుకొచ్చి తెలంగాణ గురించి చెప్పాలి. అది ఇన్ అ వెరీ సటిల్ వే, అంటే ఏదో పొలిటికల్ స్పీచ్ లాగా కాకుండా మనది, మన లాంగ్వేజ్, మన కల్చర్, ఈ విషయాలు చెప్పాలంటే ఏం చేయాలని ఆలోచించినప్పుడు వారి ఇన్స్పిరేషన్తోని బతుకమ్మని మీరు అన్నట్టు ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నా కూడా ఒక కలెక్టివ్గా పెద్ద ఎత్తున చేయాలి. అంటే నేను మా ఊర్లో దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు చూశాను కంటిన్యూస్గా. అందరు ఊరంతా కలిసి వెళ్తారు, కులము మతము పెద్దోడు చిన్నోడు ఏముండవు, అందరు ఊరేగింపుకి వెళ్తారు, అందరు ఊరు మధ్యలో పెడతారు. ఒకసారి ఆడతారు, మళ్ళీ చెరువు కట్ట దగ్గర ఆగి మళ్ళీ ఆడతారు, అప్పుడు ఆడి చెరువులో వేసి తర్వాత అందరు కూడా మళ్ళీ పలహారాలన్నీ పంచుకొని తింటారన్నమాట. అక్కడేం పెద్ద డిఫరెన్సెస్ ఉండవు, కమ్యూనిటీస్ ఇవి అవి. సో అది చూస్తూ పెరిగాను కాబట్టి ఐ విజువలైజ్ దట్ సిటీలో కూడా ప్రతి చోట కూడా ఎక్కడైతే అట్లా చేయగలుగుతామా అని ఒక ప్రయత్నం స్టార్ట్ చేశాము. చేస్తే స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది, బట్ దెన్ లేటర్ ఆన్ ఇట్ పిక్డ్ అప్. స్టార్టింగ్లో అయితే వచ్చేవాళ్ళు కాదు, అసలు 50-100 మంది వస్తే గొప్పగా ఉండేది ఈవెంట్. లేటర్ ఆన్ 1000s వచ్చేసింది. సో ఇట్ ఈస్ రియలీ అమేజింగ్. అంటే అందరికి ఆ ఫీలింగ్ ఉంది మనసులో, కానీ దాన్ని కదిలిచ్చి లేదు లేదు మనం ఇలా చేద్దాము అని కంటిన్యూస్గా క్యాంపెయిన్ చేస్తూ పోతే ఇప్పుడు అది బాగా పెద్ద ఎత్తున మంచి జరుగుతుంది. మీరు అన్నట్టు బతుకమ్మని నేనేం కొత్తగా నేర్పించలేదు, ఎవరింట్లో వాళ్ళకు ఉన్నదే తెలంగాణలో 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది. కానీ దాన్ని తెలంగాణ ఉద్యమం కోసం, కాజ్ కోసం ఎట్లా మనము విమెన్ చెప్పాలి తెలంగాణ కోసం అనేది, అంటే ఎప్పుడు అదే రిక్వెస్ట్ చేసేదాన్ని, మీరు బతుకమ్మ ఎత్తుకుంటే చాలు జై తెలంగాణ అన్నట్టే, మీరు బోనం ఎత్తుకుంటే చాలు నాకు తెలంగాణ కావాలని చెప్పినట్టే. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, ధర్నా చేయక్కర్లేదు, స్పీచ్ ఇవ్వక్కర్లేదు. ఆల్ యూ హ్యావ్ టు సే ఇస్ దిస్ ఇస్ మై కల్చర్ అండ్ ఐ వాంట్ మై స్టేట్ అన్నది ఒక ఇది మెసేజ్ ఇవ్వగలిగాం. సో దే ఆల్ ఫాలోడ్ అండ్ ఇప్పుడు ఇంకా వీఆర్ వెరీ ప్రౌడ్, ఇట్స్ ఆర్ స్టేట్, వీఆర్ హియర్. సో ఆ యొక్క హ్యాపీనెస్తో ఇంకా పెద్ద ఎత్తున బతుకమ్మ అయితే సెలబ్రేషన్ అవుతుంది. ఇంకా ఇంకో కొత్త ట్విస్ట్ వచ్చింది, ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ పాత బతుకమ్మ పాటలన్నింటిలో ఈ డీజే మిక్స్ చేసి రీమిక్స్ చేసి మంచి మంచి స్టెప్పులు వేస్తున్నారు, నాతో కూడా వేపిస్తున్నారు. చాలా కష్టంగా ఉంది అదొకటి, కాకపోతే బట్ దెన్ ఇట్స్ రియలీ నైస్.
యూనో వాళ్ళు అంది పుచ్చుకుంటున్నారు. సో మళ్ళీ దీని మీద నన్ను కొంతమంది అన్నారు మీరు పాడు చేస్తున్నారు మీరు డీజే కల్చర్ ఏంటి అంటే ఐమ్ లైక్ అరే వాళ్ళు ఏదో చేస్తున్నారు పిల్లలు చేసుకొని ఎందుకంటే వాళ్ళు దాన్ని క్లోజ్ టు హార్ట్గా తీసుకొని దాన్ని కాపాడుకొని ముందుకు తీసుకెళ్ళాలంటే వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు చేయనివ్వండి. అల్టిమేట్లీ ఈజ్ అట్లీస్ట్ యూనో లంగావని వేసుకొని వస్తున్నారు, లాల్చి పైజామాలు వేసుకొని వస్తున్నారు, బతుకమ్మల దగ్గరికి కోలాటం నేర్చుకుంటున్నారు, దే ఆర్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు లర్న్ ద సాంగ్స్. సో ఇది దిస్ ఈజ్ ఆల్ వెరీ గుడ్. అవన్నీ మనమే మర్చిపోయే టైంలో జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఐ బిలీవ్ ఇట్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ వాళ్ళు వాళ్ళ జనరేషన్లో ఉన్నటువంటి వాటిని దీనికి మిక్స్ చేస్తారు అంతే కదా, వాట్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ దే ఆర్ నాట్ ఇన్సల్టింగ్, దే ఆర్ ఓన్లీ ఎన్హాన్సింగ్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా ఇంకా లైవ్లీగా చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఐ రియలీ హోప్ ఇట్ కంటిన్యూస్ దిస్ ట్రెడిషన్. పైగా మీరు ఇలాంటి ఒక పండుగని ఇలా తీసుకురావటం వల్ల చాలామంది ఆడవాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేశారు, ఆడవాళ్ళు కూడా ఇందులో భాగస్వాములే, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అనేటువంటి ఒక మోటివేషన్ని ఇన్స్పిరేషన్ని వాళ్ళకి ఇచ్చారు. ప్రతి ఇంట్లోనూ ఇల్లాలు హాయిగా హ్యాపీగా ఉంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది అంతే కదా, అంతే కదా. సో తను చెప్తే స్ట్రాంగ్గా ఇఫ్ షీ బిలీవ్స్ దట్ బతుకమ్మ మనది మనం కాపాడుకోవాలి అని తను నమ్మితే పిల్లలు హస్బెండ్ అత్త మామ అమ్మ నాన్న ఎవ్రీబడి విల్ గెట్ ఇన్వాల్వ్. ఒక హస్బెండ్ చెప్తే అందరూ వినాలని రూల్ ఏం లేదు, అంటే వినొచ్చు వినకపోవచ్చు, కానీ మదర్ చెప్తే మాత్రం ఎవ్రీబడి విల్ రెస్పెక్ట్ దట్ సెంటిమెంట్ అనిపించింది. సో అందుకనే తెలంగాణ మహిళలు ముందుకు వచ్చి ఎప్పుడైతే బతుకమ్మ ఆడడం మొదలుపెట్టారో చాలా వైబ్రెంట్గా మూమెంట్ జరిగిందండి. అంటే మూమెంట్లో ప్రొటెస్ట్ అయినా బతుకమ్మనే, హ్యాపీనెస్ అయినా బతుకమ్మనే, ఏదైనా బోనం ఎత్తుకోవడమే. సో అంటే పండగలు సాంస్కృతిక ప్రతిరూపాలు ఏవైతే ఉంటాయో వాటిని సమకాలీన ఉద్యమాలతో ఎట్లా కలపాలి అన్నటువంటి విషయంలో తెలంగాణ ఉద్యమం డెఫినెట్గా ప్రపంచానికి చాలా మంచి విషయాలు చెప్పిందని నేను అనుకుంటున్నాను. అంటే వేరియస్ నేషన్స్లో అహింస పూరితంగా జరిగే ఉద్యమాల్లో ఎట్లా జరగాలన్న దానికి మాత్రం వరల్డ్ ఓవర్ పీపుల్ ఆర్ టేకింగ్ లెసన్స్ ఫ్రమ్ అస్. ఇప్పుడు కూడా ఇంకా చాలా యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తారు, చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు మమ్మల్ని అసలు అంతమంది ఉద్యోగులు ఎట్లా పెండౌన్ చేశారు, అన్ని లక్షల మంది ఉద్యోగులు మేము ఉద్యోగం చేయం అని చెప్పి గవర్నమెంట్ మీద ఎట్లా ప్రొటెస్ట్ చేశారు, అండ్ వై ఇస్ ఇట్ గవర్నమెంట్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్, బికాస్ వీఆర్ పీస్ఫుల్, వీఆర్ నాట్ వైలెంట్, వీఆర్ పీస్ఫుల్. సో పార్లమెంట్లో కూడా సుష్మా స్వరాజ్ గారు మాట్లాడుకుంటూ చెప్పారు, తెలంగాణమే మందిర్ బంద్ హే, స్కూల్ బంద్ హే, రోడ్ బంద్ హే, కోర్ట్ బంద్ హే, సబ్ కుచ్ బంద్ హే. అంటే ఆ లెవెల్లో ఉద్యమం చేయగలిగినాం కాబట్టి దానికి విమెన్ సపోర్ట్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. అందులో మా జాగృతి పాత్ర కూడా కొద్దిగా ఉన్నందుకు ఐ రియల్లీ ఫీల్ వెరీ కొద్దిగా ఉంది అని చెప్పడం హంబుల్. మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఇంకొక స్కీమ్ హాస్పిటల్స్లో ఉండేటువంటి పేషెంట్ దగ్గర ఉండే హెల్పర్కి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, అది కూడా చాలా మంచి ఆలోచన అండి. ఎలాగో అక్కడ జరుగుతున్న పేషెంట్స్కి ద ఫుడ్ ఇస్ బీయింగ్ ప్రొవైడెడ్, హెల్పర్స్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం, వాళ్ళకి ఫుడ్ దొరకకపోవడం, వాళ్ళు ఇక్కట్లు పడడం, ఇది జరుగుతుంది. అవును, దానికి కూడా మీరు ఆలోచించారంటే సంథింగ్. అంటే బేసిక్గా మా నాయకుడు చెప్పింది ఏంటంటే మీరు హాస్పిటల్స్ మీద ఫోకస్ పెట్టండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెఫినెట్గా ప్రజలు రావాలి, వాళ్ళకు ఒక విశ్వాసం కలగాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఆల్ ఆఫ్ అస్ స్టార్టెడ్ వర్కింగ్. నిజామాబాద్ హాస్పిటల్ మీరు చూసుకుంటే నేను ఎంపీ అయిన కొత్తలో 800 to 900 అవుట్ పేషెంట్స్ ఉండేవాళ్ళు ఎవ్రీడే. టుడే ఇట్ ఈస్ 4500 ప్లస్ ఎవ్రీడే. అంటే ఈ 4 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ కానీ, వేరియస్ వేస్ అంటే డాక్టర్స్ని పెంచడం కానీ, నర్సెస్ని పెంచడం కానీ, ఫెసిలిటీస్ మంచి క్రియేట్ చేయడం కానీ, దీంతో లిటరలీ 4 times పెరిగింది క్రౌడ్. అదేవిధంగా మీరు డెలివరీస్ చూస్తే ఇప్పుడు 70% ఆఫ్ డెలివరీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, సేమ్ నంబర్ ఆఫ్ డాక్టర్స్. అంటే నిజంగా ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్స్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని. అంతకుముందు అంత తక్కువ ఉండి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులన్నీ తగలబెట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి రావడానికి ఇష్టపడుతున్నారు. అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి అని మా నాయకుడు ఇచ్చినటువంటి డైరెక్షన్. సో అది చేస్తున్నటువంటి క్రమంలో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు డెలివరీకి మదర్ వస్తుంది అమ్మాయితోని, కానీ తల్లిని పిల్లని వదిలేసి హెల్పర్ వెళ్ళలేడు కదా బయటికి, వచ్చినటువంటి కుటుంబ సభ్యుడు బయటికి వెళ్ళలేడు. సో దాంతో వాళ్ళు తినకుండా ఉంటున్నారు పాపం చాలా చాలా సందర్భాల్లో, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. అందుకని హాస్పిటల్ ప్రిమిసెస్ లోపలే ఫుడ్ పెడితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఇవన్నిట్లో స్టార్ట్ చేశాం. తర్వాత సెంట్రల్ లైబ్రరీలో కూడా పిల్లలు రోజు వచ్చి చదువుకుంటారంటే అక్కడ కూడా స్టార్ట్ చేశాం. సో అరౌండ్ దాదాపుగా ఒక 2000 మందికి ఎవ్రీడే వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ లంచ్ అండ్ మంచి రిజల్ట్ వస్తుంది. దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఎందుకంటే కంఫర్టబుల్గా ఉన్నారు. పేషెంట్ వదిలేసి ఎక్కడికో వెళ్ళాలి అన్న ఆలోచన లేకుండా ప్రశాంతంగా అక్కడే ఉండడం, హాస్పిటల్లోనే తిని రావడం. సో ఒక్క పూట భోజనం పెట్టినా కూడా
నీట్గా పెట్టడం, మంచి స్టాండర్డ్స్ పెట్టడం. సో ఎవ్రీడే ఐ మానిటర్ ఏ కర్రీస్ పెడతారు, ఏం పెడతారు. కంపల్సరీ ఫొటోస్ వాట్సాప్లో పంపాల్సిందే నాకు. దెన్ ఓన్లీ ఐ సే ఓకే. సో అందుకనే ఆ క్వాలిటీతో పెడతాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ గుడ్ సో ఫార్. థ్యాంక్ అండ్ ఇట్ షుడ్ గో, ఐ హోప్ సో, బెస్ట్ అండ్ బికమ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ అదర్ స్టేట్స్ అరౌండ్. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పినట్టు హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇప్పుడు చాలామంది వస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మీరు చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తూ ఉన్నారు. ఐ విష్ దట్ ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ స్కూల్స్కి, ఇప్పుడు ఎలాగైతే మనం ప్రైవేట్ స్కూల్స్కి ఎగబడుతున్నామో, అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసి మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. ఎలా మనం వేరే కంట్రీస్లో, లైక్ అమెరికా లాంటి కంట్రీస్లో చూసినప్పుడు దానికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇట్స్ ఫ్రీ, ఫ్రీ ఎడ్యుకేషన్, ద బెస్ట్ ఎడ్యుకేషన్. అది మీ హయాంలో, మీ నాన్నగారి హయాంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాన్న డ్రీమ్ కూడా అదే, మా నాయకుడి ఆలోచన కూడా అదే, కేజీ టు పీజీ తెలంగాణలో ఫ్రీ ఎడ్యుకేషన్, అది కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని. సో దట్ ఈస్ వై ఇప్పుడు కొత్తగా వచ్చే స్కూల్స్, ఇఫ్ యూ సీ ప్రైవేట్ స్కూల్స్ కూడా అంత ఇన్వెస్ట్మెంట్ చేయండి. వన్ స్కూల్ వీఆర్ ఇన్వెస్టింగ్ 18 crores, వన్ స్కూల్. సో ఆ స్థాయిలో ఇప్పటికే ఒక 600 schools స్టార్ట్ అయ్యాయి. సో అందులో ఉన్న ఫెసిలిటీస్, అందులో ఉన్న ఫుడ్, అందులో ఉండేటటువంటి కరిక్యులం, ఇవన్నీ చూస్తే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మ్యాచ్ అవ్వదు. అంత బాగా చేయగలిగినాము. యూ షుడ్ రియలీ విజిట్ వన్ ఆఫ్ ది స్కూల్స్ వన్ ఆఫ్ దీస్ డేస్. ఎస్పెషలీ గర్ల్స్కి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎక్కడైతే అసలు స్కూల్కి పంపడమే గగనం అనుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు పిల్లలు హాలిడేస్ వస్తే కూడా ఇంటికి వెళ్ళట్లేదు. ఓకే, అంత మంచి ఫుడ్ పెట్టి అంత మంచిగా చూసుకుంటారు అన్నమాట, అంటే టీచర్ కానీ స్టాఫ్ కానీ. సో యూ షుడ్ రియలీ కమ్. టీచర్ స్టాఫ్ రేషియో మెయింటైన్ చేస్తూ, స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ చేస్తున్నాం. సో అట్ ఇట్ షుడ్ గో ఆన్. ఐఎమ్ ష్యూర్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్, కాకపోతే తెలంగాణ విల్ బికమ్ అ రోల్ మోడల్ టు ద కంట్రీ అండి రేపటి నాడు. అండ్ ఐ రియలీ విష్ యు నో వాట్ ఎవర్ యూ సెడ్ విల్ కమ్ ట్రూ. సో ఒక ఎంపీగా మీరు నిజామాబాద్ మీ కాన్స్టిట్యుయెన్సీకి చేసినటువంటి కార్యక్రమాల్లో కొన్ని, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్ అనుకోండి, మాతో కొన్ని షేర్ చేసుకుంటారా? అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఎంపీకి ప్రత్యేకంగా ఇవి అంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదండి. కాకపోతే ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు నేనుగా ఏం చేశానంటే, నా ఎంపీ కాన్స్టిట్యుయెన్సీకి నేను ఇది చేస్తాను అని ఒక మేనిఫెస్టో ప్రజలకు చెప్పడం జరిగిందనమాట. అందులో మరీ ఎక్కువ కాకుండా ఓన్లీ 4 issues నేను చెప్పాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి నిజామాబాద్కి రైల్వే లైన్ పెండింగ్ ఉంది, అది తీసుకొస్తాను. రెండోది, ప్రతి ఇంటికి కూడా వాటర్ వచ్చేలా చూసుకుంటాను. మూడోది, ఇప్పుడు సాగవుతున్నటువంటి భూమిని తప్పకుండా చాలా పెద్ద స్థాయిలో మంచి ఇరిగేటెడ్ ఫెసిలిటీస్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ డబుల్ చేసే స్థాయికి తీసుకొస్తాం. ఆ తర్వాత లాస్ట్ది ఏం చెప్పామంటే, పసుపు పంట ఎక్కువ ఉంటుంది నిజామాబాద్ సైడ్. సో పసుపుకి సంబంధించి నేషనల్ లెవెల్లో ఒక బోర్డు క్రియేట్ అయ్యే విధంగా యాజ్ అన్ ఎంపీ ఐ ట్రై మై బెస్ట్ ఇన్ ద పార్లమెంట్ అని చెప్పామంట. ఓన్లీ ఈ 4 issues మేజర్గా అంటే నా మేనిఫెస్టోగా, అపార్ట్ ఫ్రమ్ వాట్ పార్టీ అండ్ మై ఆనరబుల్ లీడర్ సైడ్, అవన్నీ ఎలాగూ చేయాలి యాజ్ అన్ ఎంపీ, నా కమిట్మెంట్ టు మై కాన్స్టిట్యుయెన్సీ అని ఇవి చెప్పాను. అందులో 3 అయిపోయినాయి. రైల్వే లైన్ వచ్చేసింది, ఇంటింటికి వాటర్ లక్కీలీ సీఎం గారు డిసైడ్ చేసి మిషన్ భగీరథ కింద ఇంటింటికి వాటర్ ఇస్తున్నాం. అట్లానే ఇరిగేటెడ్ వాటర్ కూడా చాలా పెద్ద ఎత్తున, దాదాపుగా 80 to 1 lakh crores ఎక్స్పెండిచర్తోనే చిన్నవి పెద్దవి బోల్డ్ అనే ప్రాజెక్ట్స్ నిజామాబాద్లో వచ్చాయి. సో లాస్ట్ 4 years అంతకుముందు 60 ఏళ్ల క్రితం ఎట్లయితే పరిస్థితి ఉండేదో సాగు చేసే విషయంలో కానీ వాటర్ విషయంలో, ఇప్పుడు అటువంటి పరిస్థితి మళ్ళీ నిజామాబాద్లో ఉంది. అంటే 100,000 acres సాగు చేసే దగ్గర నుండి 2.5 lakh సాగు చేసే స్థాయి వరకు వచ్చామన్నమాట. సో ఇట్ ఇస్ మేడ్ అ రియల్ ఇంపాక్ట్. 4th issue పసుపు బోర్డు కోసం కూడా నేను చాలా ప్రయత్నాలు చేశాను. సో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది అది, హోప్ఫుల్లీ ఇట్ షుడ్ బి డన్ సూన్. బట్ అది మన చేతిలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ఆల్ యూ కెన్ డూ ఇస్ యునో కంటిన్యూస్లీ దాని గురించి చెప్పడము, మాట్లాడడము, మినిస్టర్స్ని కలవడము, రకరకాలుగా పొలిటికల్గా ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశాం. పసుపు ఇంకా ఒక 13 రాష్ట్రాల్లో పండుతుందండి ఇండియాలో, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అటు అస్సాం, మణిపూర్, హిమాచల్, ఇట్లా ఒక 13 రాష్ట్రాల్లో పండుతుంది. సో అందులో దాదాపు ఒక 6-7 మంది ముఖ్యమంత్రుల్ని కలిసాం. వాళ్ళందరూ కూడా కన్సెంట్ లెటర్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారికి. సో ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ లైఫ్ ఈజీ ఫర్ దెమ్. పసుపు బోర్డు పెట్టడానికి రాష్ట్రాలన్నీ ఒప్పుకుంటున్నాయి, ముఖ్యమంత్రులందరూ ఒప్పుకుంటున్నారు. ఇట్లా ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ఎ కన్సెన్సస్ అనమాట. సో ఇట్స్ అ లాంగ్ డ్రాన్ ప్రాసెస్, బట్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్. వాళ్ళకి కూడా సేఫ్టీ ఆఫ్ దేర్ ప్రొఫెషన్, సెక్యూరిటీ. ఎగ్జాక్ట్లీ. బికాస్ పండిస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి, కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నారు, యూఆర్ బ్రింగింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. అంటే పసుపు పంట ఎట్లా అంటే అండి, దాన్ని కమర్షియల్ పంట కింద ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు మనకు రైస్ ఏమో రెగ్యులర్గా అవసరం కదా, సో అది గవర్నమెంట్ ఎక్కువ ఎంఫోసిస్ ఇస్తుంది. పసుపు, మిర్చి ఇవన్నీ కూడా కమర్షియల్ పంటలుగా ఉంటాయి. సో ఆ కమర్షియల్ పంటలకు ఏంటంటే కనీసం మద్దతు ధర అనేటటువంటిది ఉండదు.
సో దాంతో ఒక సంవత్సరం 10,000 ఉంటుంది పసుపు రేటు, ఇంకో సంవత్సరం 4,000 పడిపోతుంది. సో అంత హ్యూజ్ లాస్ అన్నది రైతులకు వస్తుంది. కానీ ఇన్పుట్ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది కదా, ఏమి పండించడం ఈజీ కాదు. కూలీల రేట్ పెరుగుతుంది, వస్తువుల రేట్ పెరుగుతుంది, రెగ్యులర్ ఇన్ఫ్లేషన్తో సహా ఇవన్నీ పెరుగుతూ వస్తున్నాయి. కానీ వచ్చేటటువంటి డబ్బులు మాత్రం దానికి తగ్గట్టుగా రావట్లేదు, ప్రపోర్షనేట్గా పెరగట్లేదు. కాబట్టి ఆ ప్రపోర్షనేట్గా పెరిగే విధంగా పసుపు కూడా మద్దతు ధర ఉండాలి. ఇటువంటి అంశాల మీద ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యాపెన్ సమ్ డే సూన్. ఇప్పుడు కొంచెం మార్పు వస్తుందండి, అంటే ఇన్సూరెన్స్ కానీ రైతులకు సంబంధించి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా ఎంఫసిస్ మార్చుకుంది. కాబట్టి పసుపు రైతులకు సంబంధించిన ఇష్యూస్ కూడా సక్సెస్ అవుతానని నేను అనుకుంటాను. అండ్ మన ఆడవాళ్ళకి పసుపు లేకుండా ఒక రోజు కూడా గడవదండి. అటు వంటల్లో కానీ పూజల్లో కానీ ఏ శుభకార్యంలో అయినా సరే పసుపు చాలా ముఖ్యం. ఇండియన్ కల్చర్ అంటేనే పసుపు కదండి. అంటే వీవేర్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఒకప్పుడు. ఇప్పుడేమైపోయిందంటే ఎక్కడో కంబోడియా నుండి మనకు పసుపు వస్తుంది, ఆ స్టేజ్కి వచ్చాం. సో నేను అది కూడా డిమాండ్ చేశాను, అసలు పసుపు ఇక్కడ పండుతుంది, ఎందుకు అక్కడ నుంచి తెచ్చుకోవాలి, ముందు ఇంపోర్ట్ బ్యాన్ చేయండి. కరెక్ట్. దానికి అంతర్రాష్ట్రీయ అగ్రిమెంట్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి చేయలేమని అదో పాలసీ చెప్తారు. బట్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అసలు మన పసుపే బెస్ట్ పసుపు, దీన్నే మనం ప్రపంచానికి పంపించాలని. ఇన్ఫ్యాక్ట్ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఈ పంట మీద ఫోకస్ చేయలేదు కాబట్టి అమెరికా వాడు పేటెంట్ తీసుకున్నాడు పసుపు. నేను ఇది చెప్దాం, మనమన్నీ తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళు అంటున్నారండి, నీము పసుపు అన్ని మావే అని చెప్పి. యోగా కూడా, యోగా కూడా, యోగా ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయిందిగా, ఇంకెవరన్నా మాదే అనుకోవచ్చు అనమాట. సో బట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సర్టెన్ థింగ్స్ అబౌట్ ఇండియన్ కల్చర్ అన్నప్పుడు అందులో పసుపు అనేది చాలా మంచి భాగం, బలమైన భాగం కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. డెఫినెట్లీ మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు మీరు దాని వెనకాలే ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీరు సాధిస్తారు. థ్యాంక్ యూ. రైల్వే విషయంలో మా నాన్నగారు ఉంటుంటే ఆయన చాలా సంతోషించేవాళ్ళు. మా నాన్న రైల్వేస్లో వర్క్ చేశారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో లైన్ మీద చాలా తిరిగేవాళ్ళు అనమాట. సో డిండిగల్, వరంగల్, నిజాంపేట అటంతా. ఇప్పుడు నిజామాబాద్కి రైల్వే లైన్ వచ్చింది అంటే ఇట్ సంథింగ్ ఎంతమంది కల అయి ఉంటుందో అది, ఎంత కాలంగా 20 ఇయర్స్ అండి. అది ఇట్ జస్ట్ గాట్ శాంక్షన్ అండ్ పెండింగ్ అయిపోయింది. ఈ 4 ఇయర్స్లో ఐఎమ్ సో హ్యాపీ వి కుడ్ గెట్ ద మనీ, వి కుడ్ గెట్ ద లైన్ రేడ్ అండ్ రైల్ కూడా వచ్చేసింది. వెరీ హ్యాపీ. ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలని ప్రతి తల్లిదండ్రులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా అటు పేరెంట్స్, ఇటు టీచర్స్, ఈ మధ్యలో ఉండేటువంటి పిల్లలు కొంత స్ట్రెస్ అవుతున్నారేమో అనిపిస్తుంది వాళ్ళకి అకాడమిక్స్ పరంగా ఉండేటువంటి ప్రెషర్ వల్ల. మీరేమంటారు? డెఫినెట్గా అది కొంత ఉంది. ఎందుకంటే మోర్ ఎక్కువ ఎంఫసిస్ ఏంది అని అంటే మార్కుల మీద పెడుతున్నాం. మార్కులు కాకుండా నీకు అసలు విషయం అర్థమైందా లేదా అన్నది గమనించేటటువంటి పద్ధతులు రావాలి. సరే దానికి కొంత ఇంటర్నేషనల్ హెల్ప్ తీసుకొని ఇప్పుడు రకరకాల సిస్టమ్స్ అని రకరకాల స్కూల్స్ అని పెడుతున్నారు. ఎట్లా పెట్టినా కూడా ఏమవుతుంది అని అంటే పైన ఉండేటటువంటి పెరిఫెరల్ అంశాల మీద ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు నా కొడుకే స్కూల్లో ఉన్నాడు, అంతకుముందు ఒక స్కూల్లో చదువుతుండే చిన్నవాడు వాడు. అప్పుడు సడన్గా వాడితో నోట్ పంపించారనమాట, రేపు ఎల్లో టీషర్టు బ్లాక్ షార్ట్స్ వేసి పంపించండి అని. ఆడపిల్ల కాదు కదా, ఎల్లోలు ఎందుకు ఉంటాయి, ఎక్కడ దొరుకుతుంది నాకు, రాత్రి 8కి మెసేజ్ పంపారు. సో ఐ వాజ్ లైక్ వై అని. ఇంక వీడియో ఏడుస్తున్నాడు, నాకు కావాలి టీషర్టు, నాకు కావాలంటే రేపు పొద్దున వెళ్ళాలి స్కూల్ కంటే ఎందుకు ఎల్లో టీషర్టు బ్లాక్ షార్ట్స్ అంటే స్పెల్ బీ అంట. స్పెల్ బీకి ఎల్లో టీషర్ట్కి సంబంధం ఏంటంటే బీ బ్లాక్ అండ్ ఎల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు బ్లాక్ అండ్ ఎల్లో వేసుకెళ్ళి స్పెల్లింగ్లు చెప్పాలంట. ఓకే. ఐఎమ్ లైక్ నువ్వు స్పెల్లింగ్ చెప్పడం బాగానే ఉంది, ఇంత టెన్షన్ ఎందుకు, పోనీ 2 రోజులు ముందు చెప్పొచ్చు కదా. సో అనవసరమైన విషయాల మీద ఫోకస్, దాంతో టెన్షను. సో ఇట్లాంటి అంశాల పట్ల మాత్రం కొద్దిగా కరిక్యులం విషయంలో ఈ ఎక్స్ట్రా పెరిఫెరల్ ఇష్యూస్ ఏవైతే పేరెంట్స్ మీద పిల్లల మీద స్ట్రెయిన్ అవుతుందో దాని మీద కొంత స్కూల్ యాజమాన్యాలు కూడా తప్పకుండా ఆలోచించాలండి. డెఫినెట్లీ. ఎందుకంటే 5వ తరగతి పిల్లాడికి ప్రాజెక్ట్ ఇస్తే నేను కూర్చోవాల్సి వస్తుంది రోజంతా చేయడానికి. మీ ప్రాజెక్ట్? ఎగ్జాక్ట్లీ, అది నా ప్రాజెక్ట్ అయిపోతుంది. సో పేరెంట్ ప్రాజెక్ట్ అవుతుంది మోర్ దెన్ చిల్డ్రన్ ప్రాజెక్ట్. సో ఐ థింక్ స్కూల్స్ ఆల్సో షుడ్ రీథింక్, ఇంత ప్రెషర్ పిల్లల్ని పెట్టడం అవసరమా, అంటే ఏ స్టాండర్డ్లో ఉన్నవారికి ఏం చెప్పాలి, దేని మీద ఎంఫసిస్ ఉండాలి అనేది మాత్రం మన దేశంలో ప్రతి చోట ఆలోచన జరుగుతుందండి దీని మీద. ఐఎమ్ టోల్డ్ ఫిన్లాండ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్. సో అక్కడున్న పద్ధతులు కూడా కొంతమంది తీసుకుంటున్నారు, ఇంకా కానీ మారాల్సిన అవసరం ఉంది. బట్ ఐ కెన్ అష్యూర్ యూ వన్ థింగ్ అండి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి పెట్టేటటువంటి స్కూల్స్లో మాత్రం ఆటపాటల మీద ఎంఫసిస్ ఎక్కువ పెట్టేవాళ్ళు కాబట్టి పిల్లలు చాలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా నేర్చుకుంటున్నారు. ఆ ఏజ్లో అంటే ఏ ఏజ్ పిల్లలకు తగ్గట్టుగా ఆ ఏజ్ పెట్టే విధంగా చాలా బ్రిలియంట్ కరిక్యులం కొత్తగా పెట్టినటువంటి మోడల్ స్కూల్స్ అన్నింటిలో కూడా పెట్టడం జరిగింది. సో హోప్ఫుల్లీ సమ్ డే దట్ విల్ యునో బికమ్ రియలీ బిగ్ అండ్ ప్రతి చోట కూడా KG-2 PG కానీ ప్రైవేట్ సెక్టర్లో జరిగే స్కూల్స్లో కూడా పిల్లల మీద ప్రెషర్ లేకుండా ఉండే సందర్భం రావాలని నేను అనుకుంటున్నాను.
డెఫినెట్లీ. ఎలాగైతే అకాడమిక్లీ మనం పిల్లల్ని స్కూల్స్లో ట్రైన్ చేస్తున్నామో, అకాడమిక్స్తో పాటు జీవితంలో వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశాల గురించి, లేదా వాళ్ళు జీవితంలో ఫేస్ చేయబోతున్న ఎదురవుతున్న సమస్యల్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో అనే విషయం మీద కూడా ఎడ్యుకేషన్ సైమల్టేనియస్గా ఉంటే చాలా బాగుంటుందని ఆలోచన. డెఫినెట్గా మీకు గుర్తుండి ఉంటుంది, మనం చదువుకునేటప్పుడు మనకు ఒకటి మోరల్ సైన్స్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అసలు లేదుగా మోరల్ సైన్స్. ఎస్, లైఫ్ స్కిల్స్ అనే ఒక బుక్ని ఇంట్రొడ్యూస్ చేసిందండి సిబిఎస్ఈ గవర్నమెంట్, కానీ అది చాలా స్కూల్స్ దాన్ని పాటించడం లేదు. ఆ క్లాస్ని కూడా వాళ్ళు అకాడమిక్లీ మ్యాథ్స్ మిగిలిపోయింది, సైన్స్ ఉండిపోయింది, ఇది చదివించేద్దామని వాడేసుకుంటున్నారే, కానీ అదర్వైజ్ లైఫ్ స్కిల్స్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ బుక్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద కరిక్యులమ్ విచ్ ఇస్ బీన్ పబ్లిష్డ్ బై సిబిఎస్ఈ. వచ్చి కూడా 3-4 ఇయర్స్ అవుతోంది, బట్ వెరీ ఫ్యూ స్కూల్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. లైఫ్ స్కిల్స్ ఓకే, దట్ ఐ థింక్ వీ షుడ్ ఎంఫసైజ్. ఎస్, అది రాకపోతే ఇంకా వేరేది అనవసరం కదా. యా, అయితే నాకు ఇక్కడ స్కూల్స్ నన్ను తిట్టుకుంటారేమో కానీ స్కూల్స్ జాబ్ని కూడా పేరెంట్స్ మీదకి తోసే ప్రయత్నం కూడా ఎక్కువ జరుగుతుంది. కరెక్ట్, అది కొద్దిగా తగ్గాలండి, ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్ మదర్ ఫాదర్ ఇద్దరు పనిచేస్తే కానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో, వాళ్ళిద్దరు పనిచేసి చేసి వస్తే మళ్ళీ వీడి ప్రాజెక్ట్ కూడా వాళ్ళే కూర్చొని చేసే పరిస్థితి ఉంది. సో ఐ థింక్ సమ్ ప్రెషర్ ఆఫ్ యూనో ఆ కరిక్యులంని మాత్రం కొంచెం రీథింక్ చేయాలి అన్నటువంటి ఆలోచన అయితే ఉంది. అండ్ ఆర్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, బట్ మోర్ కోఆపరేషన్ ఫ్రమ్ ది ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఆల్సో నీడెడ్. ఎస్, ఐఎమ్ షూర్ అండి, మీలాంటి విజనరీస్ హెల్ప్తో ఇది కూడా సక్సెస్ఫుల్ అవుతుందని వి డెఫినెట్లీ లుక్ ఫార్వర్డ్ టు. మనకు బోల్డెన్ క్యాంపెయిన్స్ ఉన్నాయి చేయండి. యా యా, ఇంకా చాలా ఉన్నాయి, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఎనీవే. సో ఐ థింక్ మేజర్ థింగ్స్ కవర్ అయ్యాయి. అండ్ రాఖీ గురించి నేను అప్పుడు అడిగినప్పుడు మీరు చెప్పలేదు చిన్నప్పుడు మీకు ఏం గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు మీ అన్నయ్య అని, ఏదో ఒకటి రెండు చెప్పండి. అట్లాంటి అని చెప్పకూడదండి, ఎందుకంటే మన గిఫ్ట్ కోసమే రాఖీలు కొడుతున్నాం అనుకుంటాం. అప్పుడు చిన్నప్పుడు, అప్పుడు ఏంటంటే ఇవేం ఉండవు కదా, ఇంట్లో కూడా పేరెంట్స్రా ఏమిస్తున్నావురా అంటే 10 రూపాయలు తీసి ఇవ్వడం జేబులో నుంచి, వాళ్ళకు కూడా సంపాదన ఉండదు కదా పాపం. సో అట్ దట్ స్టేజ్ దట్ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఫన్. కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఇది తీసుకున్నారో, దిస్ ఇస్ సంథింగ్ వెరీ నైస్. ముందైతే మా అన్న పెద్దగా ఏమి ఇచ్చేవాడు కాదండి, కానీ ఇప్పుడు ఆయన పెళ్ళయ్యాక పాపం వాళ్ళ ఆవిడ చాలా మంచిది అన్నమాట. రాఖీ వస్తే ఆమె పాపం అన్ని చీరలు కొనుక్కొచ్చి పెడుతుంది, పెట్టి మా వదినిప్పిస్తుంది. మా అన్నయ్య పెద్దగా ఎప్పుడే ఇవ్వలేదు రాఖీకి. సో మీరు అన్నట్టు అంతే జబ్బులు ఏ ఉంటే అవి తీసి పెట్టడం తప్పితే పెద్ద ప్లానింగ్ ఫోకస్ అరౌండ్ ఇట్ ఉండేది కాదు. ఓకే, బట్ నౌ లాస్ట్ టైమే నేను సర్ప్రైజ్ అయ్యా, ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాను నేను ముందు రోజు ట్వీట్ చేశాను అనమాట. ఐ డింట్ టెల్ ఇన్ మై హెడ్ బికాస్ ఐ వాంటెడ్ ఇట్ టు బి అ సర్ప్రైజ్. ఓకే, సో రాఖీకి వెళ్ళినప్పుడు ఏది మరి హెల్మెట్ ఇవ్వా అని మొదలుపెట్టి, నేను నువ్వే హెల్మెట్ ఏం చేసుకుంటావు అని నేనంటే, అట్లా కాదు నువ్వు అందరికీ చెప్తున్నావు కదా మరి నాకు ఇవ్వాలి కదా హెల్మెట్ అన్నాడు. సో హెల్మెట్ కూడా నాకే అక్కడ లాస్ అనమాట. బట్ ఎనీవే ఐ గేవ్ హిమ్ మై హెల్మెట్, ఇట్ వాస్ గుడ్. హీ వాంటెడ్ టు ఇన్స్పైర్ మెనీ పీపుల్ ఫర్ ద క్యాంపెయిన్. దట్స్ ట్రూ. సో మీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఈ రక్షాబంధన్కి మీరు మొదలు పెట్టారు, అది చాలా బాగుంది. ఇటు అబ్బాయిలు వేసుకోవాలి, అమ్మాయిలు వేసుకోవాలి హెల్మెట్, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో బోత్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ ఇట్. అండ్ ఐ థింక్ అలాగే ఎప్పుడైతే రాఖీ కట్టించుకుంటున్నారో అన్నయ్యలతో, వాళ్ళతో ఒక ప్రామిస్ టు ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ ఎనీ అదర్ ఉమెన్, టు రెస్పెక్ట్ ఎవ్రీ అదర్ ఉమెన్ అని ప్రతి చెల్లెలు ప్రతి అక్కో రాఖీ కట్టేటప్పుడు తీసుకున్నట్టయితే మనకి జరిగేటువంటి చాలా అత్యాచారాలు ఏవేవో దేర్ ఆర్ సో మెనీ. ఎవరో చేసిన వాళ్ళు కూడా ఎవరికో అన్నయ్యో తమ్ముడు అయ్యి ఉంటారు కదా. సో అలాంటి ఒక ప్రామిస్ కూడా తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ వండర్ఫుల్ ఫర్ ద సొసైటీ. వాట్ డూ యూ సీ? డెఫినెట్గా అండి, అయితే మనము కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే ఏంటంటే అత్యాచారాలు అన్నవి ఇమ్మీడియట్గా ఏదో ఆవేశంలో చేసిన వాటికన్నా చాలా సీరియస్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉంది, చాలా డీపర్ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేసేవి ఎక్కువ శాతం ఉన్నాయి. సరే, కొంతమంది ఆఫ్ ద కఫ్ ఇమీడియట్లీ మూమెంట్లో చేసేటివి కొన్ని ఉన్నప్పటికి కూడా చాలా సందర్భాల్లో చాలా బలమైన కారణాలు ఉండి పరిస్థితుల ప్రభావం వల్ల లైఫ్లో అన్నీ కోల్పోయినటువంటి వాళ్ళు, ఒక రకమైన మానసికమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటి సందర్భాల్లో యాజ్ యూ రైట్లీ సెడ్, ఎంతవరకు వీలైతే అంతవరకు ఒక హ్యూమన్ కమ్యూనికేషన్ అన్నది చాలా అవసరం, అది కూడా చెప్పాలి. కాకపోతే మనలాగా మదర్సే మొదటి నుంచి పిల్లలకి నో అన్నది చెప్తారు అవతల వాళ్ళు అన్న విషయం చెప్పుకుంటూ పెంచితే ఐ థింక్ చాలా మటుకు మనం అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఇదంతా కూడా ఈగో ఇష్యూ కదండి, ఐ వాంట్ యు అంటే నో అని అంటే వెంటనే బలం ప్రయోగం చేయడం అన్నది. ఎగ్జాక్ట్లీ, నో అంటే నో అని అర్థం చేసుకోవాలి అవతల వాళ్ళు చెప్పేది అన్నది చెప్పాలి. ఎస్పెషలీ యాసిడ్ దాడులు వీటి విషయంలో మాత్రం మగపిల్లలకి మదర్సే చెప్పాలి, మోర్ దెన్ సిస్టర్స్. ఫస్ట్ నుంచి కూడా మదర్సే చెప్తూ పెంచాలన్నది మాత్రం నేను చాలా బలంగా నమ్ముతాను. నాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి కంటిన్యూస్గా నేను అదే చెప్తాను, యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. నీ పక్కన ఉన్న వాళ్ళు మెన్ ఆ ఉమెన్ ఆ పక్కన పెడితే హీ ఆర్ షీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ వాట్ దే సే.
వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ లైక్ ఇట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో అది చిన్నప్పటి నుంచి చెప్పి పెంచితే ఐ థింక్ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సొసైటీ. డెఫినెట్లీ అండి. అండ్ మీలాంటి వాళ్ళు ముందర నడుస్తూ ఉంటే, ఇలాంటి విషయాలని తీసుకొని మీరు దాని వైపుగా కృషి చేస్తుంటే డెఫినెట్లీ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ సొసైటీ. ఐ హోప్ సో టు. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. థ్యాంక్ యూ అండి. మీతో ఇవాళ మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ నేను ఐ విల్ డెఫినెట్లీ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివిటీస్ దట్ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.